విక్రమ్, అసలు నువ్వు కూడా ఎలా ప్రవర్తిస్తున్నావు అంటే మోయిడు పెట్టి ఆలోచించావు, ఇంకా చిన్న పిల్లల్లా చేస్తావేంటి? యు కాంట్ బిహేవ్ లైక్ దిస్. అక్క, ప్రతిరోజు ఏదో గొడవే, మనశ్శాంతి లేకుండా పోతుంది, ఏం చేయమంటావు? ఏంటి బావా, ఎందుకంత మండిపడుతున్నారు? సరే ఒకటి చెప్పండి, నిన్నటిదాకా నువ్వు సంజన ఒకరినొకరు లైలా మజ్నూలాగా, షాజహాన్ ముంతాజ్ లాగా అన్యోన్యంగా ఉండేవాళ్ళు, ఇప్పుడేమైంది? ఏం చెప్పమంటావు బావా, చిన్న చిన్న విషయాలకు కూడా గొడవ చేస్తుంది, భరించలేకపోతున్నాను. కానీ విక్రమ్, ఇంకా ఎన్నాళ్ళు నువ్వు గొడవ పడిన ప్రతి 3 రోజులకి ఇలా వచ్చేస్తూ ఉంటావు? సరే విను, ముందు కాంప్రమైజ్ అవ్వు, తర్వాత సంజనాకి సారీ చెప్పు. చూడక, తన ప్రసక్తి వద్దు, మీకు నచ్చకపోతే చెప్పండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. విక్రమ్ విక్రమ్, కొంచెం కూల్గా ఉండు, మీ అక్క ఉద్దేశం అది కాదు విక్రమ్. చూడు బావా, అక్క ఏం చెప్తుందో నాకు అర్థమవుతుంది. మేడం గారు మీకు ఫోన్. మేడం గారు మీకేనండి ఫోన్. హలో. హలో నళిని. సంజన, విక్రమ్ ఉన్నాడా అక్కడ? తనకి ఫోన్ ఇవ్వు, నేను తనతో మాట్లాడాలి. జస్ట్ ఎ మినిట్ సంజన, ఇస్తానుండు. అక్కర్లేదు, నేను తనతో మాట్లాడను. ఐఎమ్ సారీ సంజన. విక్రమ్ విక్రమ్ నీతో మాట్లాడ్డట? తనతో మాట్లాడటం నాకు అస్సలు ఇష్టం లేదు, కానీ నేను తనతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నువ్వు ఒకసారి స్పీకర్ ఫోన్ ఆన్ చేయి. 1 సెకండ్. సంజన, స్పీకర్ ఫోన్ ఆన్ చేశాను. విక్రమ్ పక్కనే ఉన్నాడు. విక్రమ్, నేను నీకు ఒక విషయం చెప్పాలి. నీ ఫ్రెండ్ నీకు ఒక విగ్రహం ఇచ్చాడు కదా, దాన్ని నేను ముక్కలు ముక్కలు చేశాను. సంజన, హౌ డేర్ యు, నీకేమైనా పిచ్చి పట్టిందా? జరిగింది. ఆ బొమ్మ పగలగొట్టాల్సిన అవసరం ఏంటి? నీకు నీ ఫ్రెండ్ ఇచ్చిన విగ్రహం ఎంత ఇష్టమో నాకు తెలుసు, అందుకే పగల కొట్టేశాను. చూసావా? కానీ అది నాకు ఇచ్చింది నా ఫ్రెండ్, తెలుసా? సంజన, ఏం జరిగింది? ఏం జరిగింది సంజన? సంజన, ఏమైంది సంజన? హలో సంజన, హలో, ఫోన్ కట్ అయింది. హలో సంజన, అక్క ఫోన్ కట్ అయింది. ఉన్నాయి కదా, సంజన 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 సంజన. సంజన, 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 సంజన. అంటే మీరు మీ సిస్టర్ ఇంట్లో ఉండగా ఈ మర్డర్ జరిగింది అంటారా? అవును. అప్పుడే ఫోన్ చేసింది, ఇంకా వెంటనే అరుపు కూడా వినిపించింది. ఏంటి సంజన, మీకు విగ్రహం తన వైపు వస్తుందని చెప్పిందా? ఏంటి, విగ్రహం నడుచుకుంటూ వచ్చిందా? తను అలాగే చెప్పింది. అంటే ఈ విగ్రహమే మర్డర్ చేసింది? మేమంతా సంజన అరవడం విన్నాము. స్పీకర్ ఫోన్ ఆన్ చేసాం. అంటే మీరు ఇంత రాత్రి పూట ఇల్లు వదిలి మీ అక్క వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళినట్టు? ఏదైనా పని మీద వెళ్ళారా? మా మధ్య చిన్న గొడవ జరిగింది. ఇజ్ ఇట్? ఏంటా గొడవ? ఈ విగ్రహం గురించి. ఇదంతా ఏంటి విక్రమ్? నీకు తెలుసు కదా పనమ్మాయి సెలవు పెట్టి ఊరెళ్ళిందని, నేను ఇప్పుడు కష్టపడి ఇల్లంతా సర్దుకొచ్చాను, మళ్ళీ అసలు ఏముంది దీంట్లో? అనవసరమైంది ఏమీ లేదులే, అవసరమైన గిఫ్ట్ ఉంది. గిఫ్ట్? అవును, తొందరపడకు, చూపిస్తాను. వావ్.
లుక్ అట్ దిస్. గిఫ్టా? ఏం గిఫ్ట్ ఇది? అసలు మైండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇలాంటి గిఫ్ట్ ఇస్తారా? మీ ఫ్రెండ్స్ లో ఇలాంటి పిచ్చి పనులన్నీ ఒక్కడే చేస్తాడు, తనే రమణ. విక్రమ్, ఎంత తొందరగా కుదిరితే ప్లీజ్ అంత తొందరగా ఈ విగ్రహాన్ని బయటపడే. చూడు సంజన, ఇది నా గిఫ్ట్ అయినా ఇది ఇక్కడ ఉంటే నీకు ప్రాబ్లం ఏంటి? అతను చేసే పనులన్నీ నాకు చిరాగ్గా ఉంటాయి అంతే. అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఏదైనా కానీ విక్రమ్, ప్లీజ్ ఈ స్టాట్యూని వీలైనంత తొందరగా ఇంట్లోంచి బయటపడే, లేదంటే ఆలోచించుకో ఈ స్టాట్యూ కావాలో నేను కావాలో. మళ్ళీ మొదలుపెట్టింది. చూడు, మన మ్యారేజ్ డే సందర్భంగా రమణ ఈ గిఫ్ట్ పంపించాడు, ఇది ఇక్కడే ఉంటుంది. ఇష్టం లేదు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. వెళ్ళాలనుకుంటే వెళ్ళాలా? నేను ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళను? డు యు అండర్స్టాండ్ దిస్? నీ ఇల్లు కదా, నీ ఇంట్లో నువ్వే చావు. అనవసరంగా గొడవలు ఎందుకని నేను అక్కడి నుంచి మా అక్క ఇంటికి వచ్చాను. ఈయన ఎప్పుడు గొడవ పడ్డా కూడా వెంటనే మా ఇంటికి వచ్చేసేవాడు. మీరు తన అరుపు విన్నప్పుడు ఎవడో ఇంట్లోకి దూరుండొచ్చని మీరు అనుకున్నారు కదా? సార్, దయచేసి మా మాటలు నమ్మండి. మాతో ఫోన్లో సంజన మాట్లాడినప్పుడు అక్కడ ఎవరూ ఉన్నారని నేను చెప్పలేదు. మాటిమాటికి ఆమె ఏం చెప్పిందంటే అక్కడ ఒక విగ్రహం ఉందని, తనని చంపడానికి వస్తోందని అరిచింది. వీళ్ళందరికీ పిచ్చెక్కిన. అభిజిత్, ఇంట్లో తలుపులు కిటికీలన్నీ మూసే ఉన్నాయి, కనీసం అద్దాలు పగిలినట్టు కూడా లేవు. ఇంట్లో ఎవ్వరూ లేరు. విన్నారుగా మీరు, ఇంట్లోకి అసలు ఎవ్వరూ రాలేదట. ఎవ్వరూ రాకపోతే ఈ హత్య ఎలా జరిగినట్టు? అదే విగ్రహం. సంజన ఆ విగ్రహాన్ని పగలకొట్టింది. ఒకవేళ ఆ విగ్రహమే. తక్కువ చేసుకున్న మీరే తిక్కతిక్కగా మాట్లాడితే ఎలాగండి? ఒకవేళ ఆవిడ పొరపాటున ఎగురుతున్న ఫ్లయింగ్ సాసర్ని నేను చూశానని చెప్పుంటే పోనీలే నిజం ఉంది కదా నమ్మడంలో అర్థం ఉంది. విఠలాచార్య సినిమా కథలన్నీ మాకు చెప్తే ఎలా? గాల్లో ఎగిరే గుర్రాలున్నాయి, బొమ్మలకు ప్రాణం వచ్చి చంపుతున్నాయి, వీటిని ఎలా నమ్మాలి? కానీ సార్, సంజన ఫోన్లో విగ్రహం చంపేస్తుందని చెప్పింది. ఈ విగ్రహం ఇంతగా మీరు దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? సార్, మా ఫ్రెండ్ దగ్గర నుంచి. వాడి పేరేంటి? రమణ. ఇజ్ ఇట్? వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేను సరిగ్గా చూడలేదు కానీ ఇద్దరైతే ఉన్నారు సార్. చాలా బలంగా కొట్టారు. ఏం తీసుకెళ్లారు? నా వద్ద ఓ బొమ్మ ఉంది, అది తీసుకెళ్లారు. దాంట్లో ఒకడు సిద్ధయ్య, తొందరగా పదా. సిద్ధయ్య అంటే ఒకటి పేరు సిద్ధయ్య. ఆ బొమ్మ ఎలా ఉంది? బొమ్మ పారిపోయారు. ఆ బొమ్మ చేతిలో కత్తి ఉంది, దానికి తలపై స్టీల్ టోపీ ఉంది. అలాంటి బొమ్మే నువ్వు విక్రమ్ కి కూడా ఇచ్చావు కదా? అవును, అది నేను రెండు కొన్నాను. ఒకటి విక్రమ్ కి ఇచ్చాను, ఒకటి నేను నా వద్దే ఉంచుకున్నాను. ఏంటి విచిత్రం? ఒకరేమో విగ్రహం వల్ల చనిపోయారా, ఒకరింట్లోంచి విగ్రహం దొంగలించబడింది. ఏంటి ఏంటి మీరనేది? విక్రమ్, అసలు ఏం జరిగింది చెప్పు విక్రమ్. సంజన చనిపోయింది. ఏంటి, ఎవరు చంపారు? ఆ విగ్రహం. విగ్రహమా? ముందు ఆ విగ్రహాలు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో చెప్పండి. వాటి కథాకమ్మిషన్ ఏంటో మేము వెళ్ళి తెలుసుకుంటాం. రండి సార్, చెప్పండి. దీన్ని ఒకసారి చూడండి, ఇది చాలా అందంగా ఉంటుంది సార్, అందుకే మా షాప్లో పెట్టుకున్నాం.
ఇంత అందమైన బొమ్మ ఇక్కడుండగా ఇక్కడేమైనా విచిత్రమైన సంఘటనలు జరిగాయా? లేదు, అలాంటిదే లేదే. కానీ అసలు సడన్గా దీని గురించి ఎందుకు అడుగుతున్నారు మీరు? నీ ఈ అందమైన బొమ్మ ఇద్దరిపైన తన ప్రతాపం చూపించింది. ఏకంగా ఒక ఆవిడ ప్రాణాలే తీసేసింది. ఏంటి, ఈ విగ్రహం హత్య చేసిందా? ఈ బొమ్మ ఎవరైతే కొన్నారో ఆవిడే చంపేసింది. ఏంటి? అవును. ఓ మై గాడ్, ఏమైంది? అయితే ఈ విగ్రహం కొరుకున్న మిగతా వాళ్ళందరికీ కూడా ఏదైనా ప్రమాదం ఉందంటారా? మిగతా వాళ్ళ? ఇంకెవరి దగ్గర ఉన్నాయి విగ్రహాలు? సార్, నా దగ్గర అయితే 6 విగ్రహాలు ఉన్నాయి. ఒక్కొక్కటిగా అందరికి అమ్మేశాను. అంటే వాళ్ళు కీర్తిశేషులు అయిపోతారు. మీ దగ్గర ఎవరైతే కొన్నారో వాళ్ళ పేర్లు అడ్రస్లు మీ రిజిస్టర్లో ఎంటర్ చేసి ఉన్నాయా? షిట్, కనిపించట్లేదండి, ఇక్కడే పెట్టానే. ఏమైంది సార్? సార్, అది రిజిస్టర్ కనిపించట్లేదు సార్. బయటికి వెళ్ళిందా? సార్, తెలీదు, అది ఇక్కడే పెట్టాను సార్. అసలు మీకు ఎంత అశ్రద్ధ ఏంటండి? విగ్రహాలు అందరినీ చంపేస్తుంటే ఇప్పుడు అవన్నీ ఎక్కడ వెతకాలి? ఇలాంటి పేరు నేను ఇంతవరకు వినలేదు. భలే విచిత్రమైన పేరులా ఉందే. ఏమంటావు డాక్టర్? MBBS, డాక్టర్ ఆఫ్ మెడిసిన్, ఫోరెన్సిక్ సైన్స్, మెడిసిన్ యూనివర్సిటీ. ఆ తర్వాత క్రైమ్ యూనిట్లో 2 సంవత్సరాలు పనిచేసిన ఎక్స్పీరియన్స్. క్వైట్ గుడ్. మీరు ఆల్రెడీ అమెరికా ఫారెన్సిక్ లో జాబ్ చేస్తున్నప్పుడు ఇండియాకి ఎందుకు వచ్చినట్టు? సార్, నాకు ఇక్కడ పెళ్లి జరగబోయింది. పెళ్లి జరగబోతూ ఉందా? అంటే జరగలేదా? సార్, తను ఎస్కేప్ అయ్యాడు. వాడు ఎదవై ఉంటాడు. ఏ, ఎందుకు ఎస్కేప్ అయ్యాడు? సార్, నా గురించి అతనికి ఏం తెలిసిందంటే నేను శవాల్ని కోస్తానని, వాటితో మాట్లాడతానని. సో తను పారిపోయాడు. పెళ్లికి ఇంకా టైం ఉంది సార్. మేము మీ కథ విని చాలా బాధపడుతున్నాం. ఇట్స్ ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. ఎనీవే, వెల్కమ్ టు సిఐడి. థ్యాంక్ యూ సార్. నేను ఎలా అయితే జాయిన్ అయ్యానో మొట్టమొదటి కేసే ఒక విగ్రహం ఒక మహిళని చంపేసిందా? వన్ మినిట్, నువ్వు విన్నెస్ డిగ్రీలు పుచ్చుకొని ఇప్పుడు ఇలా డాక్టర్ల ఫోరెన్సిక్ ల్యాబ్ లో నిలబడి ఓ విగ్రహం హత్య చేసిందంటున్నావా? లేదు సార్, నేను చూసిన దాన్ని బట్టి చూస్తే ఈ శవం తల వెనకాల ఎలాంటి గుర్తులున్నాయంటే అవి దీంతో కరెక్ట్గా సరిపోతాయి. దీంతోనే కొట్టి చంపారు. చూడండి, దీని మీద బ్లడ్, ఇంకా హెయిర్ ఉంది. అంటే విషయం వెరీ క్లియర్, ఎవరో తన తల మీద దీంతో కొట్టుంటారు. సార్, ఈ కత్తిపై మనకు దొరికిన వేలుముద్రలు ఆ బొమ్మపై లభించిన వేలుముద్రలు ఒకరివే అని తేలే సార్. అంతేకాదు, ఆ గుర్తులు ఈమెవే. వాట్? ఈ అమ్మాయి తన తల మీద తనే కొట్టుకుందంటావా? కానీ సార్, హత్య జరిగినప్పుడు ఇంట్లో ఈవిడ ఒక్కతే ఉంది. తలుపులు కిటికీలు మొత్తం మూసే ఉన్నాయి సార్. జోసఫ్, ఈ అమ్మాయికి దెబ్బ తగిలింది వెనక వైపు. గాయం తల వెనక వైపు ఉంది. అదే కాకుండా ఏ వ్యక్తి అయినా ఈ పొజిషన్ లో ఉండి తనని తాను కొట్టుకోలేరు కదా? కరెక్ట్. ఈ క్షణం నుంచి మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. నైస్ టు మీట్ యు సార్. నేను మీ గురించి విన్నది కాస్త తిక్కనా? కరెక్ట్ గానే విన్నావు, నిజంగానే కరెక్ట్ గా విన్నావు. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, సిఐడి ఇన్స్పెక్టర్ అభిజిత్ హియర్. వాట్? మరో మర్డర్? ఫస్ట్ మర్డర్ లాంటి జరిగింది. అదే సంగతి. ఓకే 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 సార్, మనకన్నా ముందు రిపోర్టర్స్ జెండా పాతారట. మనకంటే ముందుగానా? సార్, చెప్పండి సార్, నమ్ముతున్నారా? ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, దీని గురించి ఏదైనా చెప్పండి సార్. సార్, ఇక్కడ జరిగిన హత్య విగ్రహమే చేసిందంటారా మీరు? అది కనుక్కోవడానికే కదండి మేము వచ్చింది. మీరు కొంచెం తప్పుకుంటే అసలు ఏం జరిగిందో చూడాలి కదా. చెప్పండి సార్, ప్లీజ్. తీసుకెళ్ళు. ఈ కత్తి మీద కూడా సేమ్ రక్తం మార్కులు ఉన్నాయి.
అతను మీ బంధువా? నన్ను క్షమించండి సార్. ఎందుకని? నువ్వేం చేశావు? సార్, సిద్ధయ్య నా మూలంగానే చనిపోయాడు సార్. అదేలా? మేమిద్దరం ఓ దొంగతనం చేశాం. అచ్చా, దొంగవు నువ్వన్నమాట? ఎక్కడ దొంగతనం చేశావు? సార్, అది ఆ జోగస్ పార్క్ బంగళాలో సార్. వీడు దొంగతనం చేసిన ఇల్లు అదైతే కాదు కదా? అవును సార్, అక్కడే మేము ఈ బొమ్మను తీసుకొస్తుంటే రమణ్ గారు నిద్రలేచి మమ్మల్ని పట్టుకోబోయాడు సార్. భయంతో మేము అక్కడి నుంచి పారిపోవాలని అతని గట్టిగా ఒక దెబ్బ కొట్టాం సార్. అతను స్ప్రో కోల్పోయాడు సార్. ఆ తర్వాత మేమిద్దరం బొమ్మను తీసుకుని ఇక్కడికి వచ్చాం సార్. తర్వాత? ఆ తర్వాత ఏం జరిగింది? తర్వాత ఈ బొమ్మను జాగ్రత్తగా ఉంచు, ఇది గనక పగిలిపోతే మనం చనిపోతామని సిద్ధుడు నాతో అన్నాడు సార్. కానీ ఇప్పుడు ఆ బొమ్మ పగిలిపోయింది. మా సిద్ధుడు చనిపోయాడు. నువ్వు కళ్ళారా చూసావా? విగ్రహం చంపేయడం నువ్వు కళ్ళారా చూసావా చెప్పు. లేదు సార్, నేను అలా బయటికి వెళ్ళొచ్చేసరికి ఇతను ఇక్కడ చచ్చి పడిపోయి ఉన్నాడు. నాటకాలు ఆడుతున్నాడు. రండి రండి, అక్కడుంది. పర్లేదు, రండి రండి. చూడండి, చూడాల్సింది నన్ను కాదు, ఇదిగో ఈ శవాన్ని. ఇతనే ఆ దొంగ. ఆ రాత్రి మా ఇంటికి వచ్చింది. మరి ఇతను ఎలా చనిపోయాడు? ఆ విషయాన్ని కనుక్కోవడానికే మేము ట్రై చేస్తున్నాం. అచ్చరే, మీరు ఈ విగ్రహం పీసెస్ని గుర్తుపట్టగలరా? చూడండి. అవును, ఇవి ఆ విగ్రహం ముక్కలే. నేను కొన్న విగ్రహం ముక్కలే. మీరు చెప్పేది నిజమేనా? నిజమే సార్, నేను కొన్న విగ్రహమే. ఖచ్చితంగా ఇదే సార్. ఒకటి నా కోసం, ఇంకోటి విక్రమ్ కోసం. అవునా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇక వెళ్ళొచ్చు. ప్రణీత్ రండి రండి. సార్, అది ఎలా సాధ్యం? రెండు హత్యలు జరిగాయి. రెండు హత్యలు ఒకే విధంగా జరిగాయి. రెండు శవాల దగ్గర ఈ పగిలిపోయిన బొమ్మ ముక్కలు దొరికాయి. సార్ సార్, నేనేమనుకుంటున్నానంటే ఈ విగ్రహాల్లోనే ఏదో ఉంది. ఎందుకంటే సార్, ఈ విగ్రహాలు ఎవరైతే పగలగొడుతున్నారో వాళ్ళే చచ్చిపోతున్నారు. లేదు సార్, ఎవరైతే ఈ మర్డర్స్ చేస్తున్నారో వాళ్ళే ఈ విగ్రహాలే మర్డర్స్ చేస్తున్నాయని క్రియేట్ చేస్తున్నారు. ఇందులో మరో విషయం కూడా ఉంది సార్. వీడేమో ఒక దొంగ. మొదట చనిపోయిన అమ్మాయి ఒక హౌస్ వైఫ్. వీళ్ళిద్దరికీ ఎలాంటి సంబంధం లేదు, కానీ వీళ్ళ మర్డర్స్ మాత్రం ఒకేలా జరగడం ఏంటి? సంబంధం ఉంది అభిజయ్, సంబంధం ఉంది. ఇదిగో ఈ విగ్రహం. నమస్కారం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫాస్ట్ న్యూస్. ఈరోజు మన చర్చా కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైన అంశం గురించి మనం చర్చించబోతున్నాం. అదే విగ్రహం, హత్య చేయడం ఏంటి అని. ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి విగ్రహాలు పాలు తాగడం, ఒక్కోసారి సముద్రపు నీళ్లు తీయక మారడం. ఇప్పుడు మరో వింత జరిగింది. విగ్రహం హత్యలు చేస్తుంది. దీన్ని ఎవరైనా నమ్ముతారా? విగ్రహాలేంటి, హత్యలు చేయడం ఏంటి అని? సిఐడి వాళ్ళు కూడా ఇప్పటి వరకు దీని గురించి కనుక్కోలేకపోతున్నారు. అసలు
ఈ హత్యలు ఎలా జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు? ఓ నలుగురు వ్యక్తులు ఈ విగ్రహాన్ని కొన్నారు. కదలేని విగ్రహాలు ఈ హత్యలు ఎలా చేస్తున్నాయి, దీనిపైన మరిన్ని అప్డేట్స్ చూద్దాం చిన్న బ్రేక్ తర్వాత. ఈ విగ్రహం, ఇది ఆ విగ్రహమే? ఓ మై గాడ్. సార్, ఇప్పుడు జరిగిన ఈ రెండు హత్య కేసుల్లో నడుస్తున్న ఆ విగ్రహం ఒక్కటి తప్ప మరో క్లూ లేదు సార్. విచిత్రంగా ఉంది. సరే సరే, అలాగే నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, సరేనా? నేను ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాను, ఇక్కడ చాలా వర్క్ ఉంది, నేను లేకపోతే వర్క్ ముందుకు సాగదు. ఏం చేస్తాం చెప్తే అర్థం చేసుకోవే. సరే, సీ యూ. ఐఎమ్ సారీ సార్. ఏంటి ప్రణీత్, ఎక్కడిది కొత్త ఫోన్? సార్, నాకు ఇది గిఫ్ట్గా వచ్చింది సార్. గిఫ్టా? నీ బర్త్డే లాస్ట్ మంత్ అయిపోయింది కదా ప్రణీత్. సార్, నేను మా ఆవిడ కలిసి 10 సంవత్సరాలు అయింది కదా, ఆ సందర్భంగా మా ఆవిడ నాకు గిఫ్ట్గా ఇచ్చింది. చాలా ఉంది విషయం, లవ్ అఫేరా? ప్రణీత్, అసలు నీ వయసు ఎంత? అది సరిగా గుర్తులేదు, 26-27. అంటే నువ్వు వదిన గారిని కలిసినప్పుడు నీకు 15-16 కంటే ఎక్కువ వయసు లేదంటావా? లేదు లేదు, 12-13 ఏళ్ళుంటాయి. ప్రణీత్, నువ్వు ఎప్పటికి సెట్ అవుతావో ఏమో. సార్, జేమ్స్ బాండ్ కొత్త సినిమాలో అచ్చం ఇదే ఫోన్ వాడాడు, ఇదే ఫోన్. సార్, మన ప్రణీత్కి జేమ్స్ బాండ్కి పెద్ద తేడా అంటూ ఏం లేదు సార్. సార్ సార్ సార్, నేను ఇప్పుడే న్యూస్ చూసి వస్తున్నాను సార్. కానీ నువ్వు అంత పరిగెత్తుకుంటూ ఎందుకు వస్తున్నావు? సార్, ఒక న్యూస్ ఛానల్ మన కేసు గురించి చర్చా కార్యక్రమం ఏర్పాటు చేసింది సార్. మొత్తం ఆ బులెటిన్ అంతా కూడా ఆ బొమ్మ చేసిన హత్యల గురించే సార్. ఇప్పుడు అనిత అనే అమ్మాయి ఇంట్లో కూడా ఒక బొమ్మ ఉందని అంటున్నారు సార్. సేమ్ అలాంటిదేంటి సార్? ఓ మై గాడ్, ఏంటి ఓ అమ్మాయి దగ్గర అచ్చం అలాంటి విగ్రహమే ఉందా? అంటే ఆవిడ కూడా ప్రమాదంలో ఉన్నట్టే. సార్, ఛానల్కి ఫోన్ చేసి ఆ అమ్మాయి అడ్రస్ కనుక్కుంటాను. ఇంకేదో జరగడానికి ముందే మనం అక్కడికి చేరుకోవాలి. మేము సిఐడి నుండి వచ్చాం. సిఐడి నుండి? మీ ఇంట్లో కూడా అలాంటి బొమ్మ ఒకటి ఉందని విన్నాం. అవును సార్, నేను కూడా టీవీలో చూశాను, మా ఆవిడ కూడా ఛానల్ వాళ్ళకి ఫోన్ చేసిందంట సార్. మరి నువ్వేంటి బయటనో? ఏమైందో తెలియదు, మా ఆవిడ ఫోన్ చేసి రమ్మని చెప్పింది సార్. డోర్ కొడితే తీయట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మీ దగ్గర డోర్ కి ఇంకోట్లేదా ఏంటి? ఓ సారీ, మర్చిపోయాను. అనితా! మై గాడ్! అనితా, ఏమైంది అనితా? వన్ మినిట్, ప్లీజ్ మీరేమి ముట్టుకోవద్దు. వెళ్ళి ఫింగర్ ప్రింట్స్ ఫోటోగ్రాఫ్ తీసుకొని రూమ్ అంతా జాగ్రత్తగా చెక్ చేయండి. ఏది వదిలిపెట్టడానికి వీల్లేదు. ఆ విచిత్ర విగ్రహం కదే సార్. సార్, ఈ బొమ్మ మా ఆవిడని చంపేసింది సార్. లేదు, ఈ జీవం లేని విగ్రహం ఎవరి ప్రాణాలు తీయలేదు, ఇదంతా వేరే వాళ్ళ పని. ప్రణీత్ సార్, రండి రండి, మీరు ఇలా రండి సార్, ప్లీజ్ రండి, ప్లీజ్ ఇలా రండి. ఏసీపీ గారు, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఓహోహో, జే జే స్వామి, మీరు ఇక్కడేం చేస్తున్నారు? జరుగుతున్న ఈ మారణకాండంతా ఒక మనిషే చేస్తున్నాడని మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు. అలాగా? మరైతే ఎవరు చేశారో తమరే సెలవు ఇవ్వండి. నేను చెప్పేదేముంది, ఆ విగ్రహమే. ఓ, ఏసీపీ గారు, ఆ బొమ్మలు శాపగ్రస్తమైనవి. ఎవరైనా ఆ బొమ్మలను పగలగొట్టాలని చూశారనుకోండి, ఆ బొమ్మ చేతిలోని కత్తే వాళ్లను బలి తీసుకుంటుంది. నేను చెప్పేది సత్యం. అందుకే నేను ఈ బొమ్మలకి శాప విమోచనం కలిగించడానికి వచ్చాను. స్వామీజీ, మీరు వినిపించిన కథ మేము పూర్తిగా విన్నాం. మీరు చెప్తున్న ఈ విగ్రహాల కథ ఉందే, దాన్ని వేరెక్కడైనా వినిపించండి, లేకపోతే తీసుకెళ్లి లోపల పడేస్తాం. ఏ నేరం మీద? సన్యాసిగా ఉండి సన్నాసిలా మాట్లాడుతున్న నేరానికి. అది అసంభవం. స్వామీజీ, ఓ మాట చెప్పనే, ఏమనుకోకపోతే చెప్పు.
గుండు మీద ఒకటి గట్టిగా ఇచ్చానంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బ్రెయిన్ పనిచేయదు. ఎంత అహంకారం నీకు! నేను తలుచుకుంటే నిన్ను కాల్చి బూడిద చేస్తాను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? నీకంటే గొప్ప గొప్ప వాళ్ళే ఇక్కడ నా శిష్యులుగా ఉన్నారు. ప్రణీత్, మనీషాకు అంబులెన్స్కు ఫోన్ చేయమని చెప్పు. ఇక స్వామీజీ గారికి బయటికి వెళ్లే దారి చూపించు. ఇప్పటికైతే నేను వెళుతున్నాను ఏసీపీ గారు. మీరు చేసే ఈ పని వల్ల వచ్చే అనర్థం ప్రజలందరిపై ప్రభావం చూపిస్తుంది, గుర్తుంచుకోండి. జోసఫ్, వెళ్ళి ఈ విగ్రహాలను ఎవరు తయారు చేశారో తెలుసుకో. అసలు ఈ విగ్రహాలలో ఏముంది? హంతకుడు ఎందుకు వెతుకుతున్నాడు? ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఏమై ఉంటుంది? ప్రణీత్ సార్, అడ్రస్ కరెక్టేనా? అవును సార్, ఆ షాప్ ఓనర్ మనకి ఇచ్చిన అడ్రస్ ఇదే సార్. మరి ఇక్కడెవరు లేరేంటి? చూస్తుంటే చాలా రోజులుగా షాప్ ఓపెన్ చేసినట్లేరు. వెళ్ళి ఆ షాప్ అతన్ని అడుగో. హలో, ఏమండి? ఇక్కడ ప్రకాష్ చౌదరి షాపు ఉండాలి కదా. ప్రకాష్ చౌదరి? అతనే విగ్రహాలు అవి చేస్తాడు. కానీ సార్, అతను షాప్ క్లోజ్ చేసి ఎప్పుడో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎక్కడికి? తెలియదు సార్, కానీ 3 సంవత్సరాల క్రితమే షాప్ క్లోజ్ చేసి వెళ్ళిపోయాడు. 3 సంవత్సరాల క్రితమా? ఎందుకు? వ్యాపారం బాగోలేదా అంటూ ఉండేవాడు. మరి అతను ఎక్కడికి వెళ్ళాడు? తెలియదు సార్, కానీ ఏదో కొత్త వ్యాపారం మొదలు పెడతానన్నాడు. సరే, తన అడ్రస్ ఏమైనా మీ దగ్గర ఉందా? సార్, అతను పార్క్ రోడ్లో ఉంటాడు సార్. చూడు బాబు. చెప్పండి సార్. మీ సార్ ఇంట్లో ఉన్నారా? మీ సిఐడి వాళ్ళ? ఓ, సిఐడి వాళ్ళ? సార్ ఇంట్లోనే ఉన్నారు. రండి సార్, రండి సార్. సార్, సిఐడి వాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. సిఐడి? రండి సార్, రండి ప్లీజ్. నో థ్యాంక్ యూ, నేను ఏసీపీ ప్రతిమన్ని. చెప్పండి సార్, నాతో ఏం పని? దీన్ని మీరు గుర్తుపడతారా? దీన్ని ఎలా మర్చిపోతాను నేను? అయినా దీన్ని చేసింది నేనే కదా. దీని పేరు సమురాయ్ అని కూడా పెట్టాను. మీ సమురాయ్ సిటీని మొత్తం అల్లా కల్లోలం చేస్తోంది. ఏంటి విగ్రహం అలా చేస్తోంది? మీకు టీవీ చూసి అలవాట్లేదా? కనీసం పేపర్ అయినా చదవరా? యాక్చువల్లీ నేను ఈరోజు రోమ్ నుంచి వచ్చాను. సిటీలో ఏం జరుగుతుందో నాకెలా తెలుస్తుంది? చూడండి, ఈ సమురాయిని ఎవరెవరైతే కొనుగోలు చేశారో వాళ్ళందరూ చనిపోయారు. ఏంటి? అవును, నిజం. 3 చనిపోయారు. ఏంటి, 3 చనిపోయారా? అవును. నేను చేసిన విగ్రహం ఆ మనుషుల్ని చంపుతుందా? చంపనైతే లేదు, కానీ ఈ విగ్రహాలు ఎవరి దగ్గరికి వెళ్తున్నాయో వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు. దాని వెనుక రహస్యమేంటి? ఏంటి సార్ మీరు అంటున్నది? విగ్రహాన్ని నువ్వే తయారు చేశావు, నీకు తెలిసే ఉండాలి ఈ విగ్రహాల మూలంగా హత్యలు ఎందుకు జరుగుతున్నాయో. సో ఆ విగ్రహాలైతే మట్టితోనే తయారు చేస్తాం. అలాగా? ఆ మట్టిలో ఏముంది? మట్టి అంటే అది మట్టియే సార్. నిజమా? అభిజిత్, అలాగా సార్. సార్, అభిజిత్ ఫోన్. ఆ 2 బొమ్మలు దొరికాయట, కానీ వాటిని వాళ్ళు జేజే స్వామీజీ వద్దకు తీసుకెళ్లారు. అయినా జేజే స్వామి దగ్గరికి ఎందుకు? అమ్మడానికా? కాదు, బొమ్మలకు శాపం ఉంది, వాటి విమోచన కోసం. సార్, టీవీలో అందరి సమక్షంలోనే స్వామీజీ ఇదంతా చేస్తున్నాడు. ఒరు దేవుడో, అసలేం జరుగుతుంది? జోసఫ్ సో, స్టూడియోకి వెళ్దాం పద. ఈరోజు ఆ స్వామికి పట్టిన మొత్తను వదిలిస్తాను నేను. స్వామీజీ, మీరు ఆ 2 విగ్రహాలను ఒకేసారి ఆ గదిలో పెట్టారా? అవును. మా ప్రేక్షకులకు చెప్తారా మీరు వాటిని ఏం చేస్తున్నారో? అది నేను ఆ 2 శాపగ్రస్తమైన బొమ్మలకి విముక్తిని ప్రసాదిస్తున్నాను. మీరు ఇదంతా కూడా మా కెమెరా ముందు చేయదలుచుకున్నారా? లేదు లేదు, మీరిదంతా లైవ్లో చూపించడం బాగోదు.
ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైంది. ఇదంతా భగవంతుడి సురక్షా కవచం లేకుండా ఎవరైనా చూస్తే వారికి అనర్థం జరుగుతుంది. స్వామీజీ గారు, నేనైతే ఎటువంటి రక్షణ కవచం ధరించలేదు. మరి మీరేమైనా అలాంటి రక్షణ కవచం ధరించున్నారా? అలాంటి కవచాలేమీ మాకు అవసరం లేదు, ఎందుకంటే ఆ ఈశ్వరుని కృపా కటాక్షాలు మాపై ఉన్నాయి. స్వామీజీ, నాకెందుకో దీనిపైన కొంచెం అనుమానంగా ఉంది. తప్పదు, ఇంతమంది ప్రజల క్షేమం కోసం ఈ మాత్రం ప్రమాదం ఎదుర్కోవడం నాకు పెద్ద పనేమీ కాదు. చూడండి భక్తజనులారా, నేను ఆ బొమ్మలకు శాప విమోచనం కలిగించేందుకు ఆ గదిలోకి వెళుతున్నాను. సర్వే జన సుఖినో భవంతు. చూడమ్మా, నేను లోపలికి వెళ్ళాక దయచేసి ఎవరినీ లోపలికి రానివ్వద్దు. నేను పూజ చేసేటప్పుడు ఎవరైనా లోపలికి వస్తే ఆ పూజకు అంతరాయం కలుగుతుంది, దానివల్ల ప్రజలకు అనర్థం జరుగుతుంది. ఓకే స్వామీజీ, మీరు వెళ్ళండి, నేను ఎవరిని కూడా లోపలికి రానివ్వను. వెళ్ళొస్తాను. అలాగే స్వామీజీ. సో స్వామి గారు మనందరి కోసం ఇంత పెద్ద సాహసాన్ని చేస్తున్నారు. నేను దేవి, ఇదంతా కూడా మీరు లైవ్ లో చూస్తున్నారు ఓన్లీ ఆన్ ఫాస్ట్ న్యూస్. ఎక్కడ తేజస్వామి? ఈ ఫ్రాడ్ అంతా ఆఫ్ చేయండి. సర్, మీరంతా ఎక్కడికి వస్తున్నారు సర్? ఆగండి సర్, ఎక్కడికి వెళ్తున్నారు సర్? సర్, ఇలా మధ్యలో వచ్చి మీరు మా ప్రోగ్రామ్ ఆపేడ కరెక్ట్ కాదు సర్. మరి ఆయన గారు ఎక్కడ ఉన్నారో చెప్పచ్చా సర్? ఇది లైవ్ ప్రోగ్రామ్ సర్. ఎక్కడ ఎక్కడ స్వామీజీ? సర్ ప్లీజ్ సర్, మీరు ఈ టైంలో లోపలికి వెళ్ళకూడదు సర్. ఆయన లోపల విగ్రహాలకు దోష నివారణ చేస్తున్నారు. ఓపెన్ ఇట్. చూడండి, మీరందరూ కూడా గమనిస్తున్నారు, మన ప్రోగ్రామ్ ని మధ్యలో సిఐడి వాళ్ళు అడ్డు తగ్గి ఆపేస్తున్నారు సార్. సార్, మీరు లోపలికి వెళ్ళకూడదు సార్, ఆగండి సార్. మై గాడ్, డెడ్ సార్. ఇంకో వ్యక్తి చనిపోయాడు. అసలు ఇదంతా ఎలా జరిగిందో అర్థం కావట్లేదు. ఆ రూమ్ లో వేరే వాళ్ళు ఎవరు లేరు, ఇతను ఒంటరిగానే ఉన్నాడు. అది కేవలం 5 నిమిషాల్లో. చాలా విచిత్రంగా ఉంది సార్. లోపలికి వెళ్ళడానికి వేరే మార్గం కూడా లేదు సార్. అదే కదా, మరైతే ఇతన్ని ఎవరు హత్య చేసుంటారు సార్? ఈ హత్య ఎవరు చేయలేదు. ఎవరు చేయలేదా? ఆ విగ్రహమే ఈ హత్య చేసిందని మాత్రం చెప్పకండి. లేదు సార్, ఈ హత్య ఎవరు చేయలేదు. ఆయన హార్ట్ అటాక్ తో చనిపోయారు, అంతేకాని ఇది హత్య కాదు. మరి తలకు తగిలిన దెబ్బేంటి? హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కింద పడిపోయి ఉంటారు, అప్పుడే తగిలిన గాయమేమో. మరి విగ్రహం ఎలా విరిగిపోయింది? వీడెళ్ళి దాని మీద పడ్డాడా ఏంటి? లేదు, జేజే స్వామి విగ్రహాన్ని పగలగొట్టాడు. ఐ థింక్ ఆ విగ్రహంలో ఏదో వెతికినట్టున్నాడు. ఇటు చూడండి. ఈయన చేతి వేళ్ళకి మట్టి అంటింది. అంటే దీని అర్థం ఈ జేజే స్వామికి తను వెతుకుతున్న వస్తువు దొరకలేదన్నమాట, అందుకే హార్ట్ అటాక్ వచ్చింది. కానీ సార్, ఆ బొమ్మలో ఏముండొచ్చు? ఏదో ఉంది. జేజే స్వామి అస్సలేం అర్థం కావట్లేదు. ఈ జేజే స్వామి హిస్టరీ బయటికి తీయండి సార్. ఈ జేజే స్వామి స్వామి కాదు, తొక్క కాదు, వీడు పెద్ద చీటర్. ఇదిగో చూడండి. అలాగా? అంత హిస్టరీ ఉందా? అవును సార్, వీడికి మన ప్రభుత్వం జైల్లో బోధన చేసేందుకు అవకాశం ఇచ్చింది సార్. షామి అనేసి సన్మానం చేశారంటే వీడి కళ్ళు నెత్తికెక్కుంటాయే. జనాన్ని మోసం చేస్తున్నాడనే నేరంపై 6 నెలలు జైలుకి వెళ్ళాడు సార్. ఆయన మనోడి తెక్క కుదరక ప్రవచనాలు ఇంకా చెప్తూనే ఉన్నాడు సార్. వీడు జైలు నుండి విడుదలయ్యాక వస్తూ ఇంకొకతన్ని వెంటేసుకుని వచ్చాడు సార్. వాడు ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఆ రోజు నుండి స్వామి అవతారం ఎత్తాడు. అలాగా, ఎవరతను? మీ కథ తెలుసు సార్. ఇదిగో చూడండి. ఇతనా? వీడు కూడా జైల్లో ఉన్నాడా? అది స్వామీజీతో పాటు సార్. ఈ మధ్య మనకు తగిలిన కేసులు చూస్తే నా బుర్ర చెడిపోతుంది. ప్రణీత్, కంగారు పడకో, అంతా సెట్ అవుతుంది. సరే జోసఫ్, ఇతను అసలు జైలుకి ఎందుకు వెళ్ళాడు సార్? వీడు పెద్ద దొంగ, వీడు వజ్రాల దొంగతనం చేశాడు సార్. వజ్రాల దొంగతనమా? ఒక్క నిమిషం. 3 ఏళ్ల క్రితం కోట్ల రూపాయల వజ్రాల దొంగతనం జరిగింది. దానికి కారణం వీడైతే కాదు కదా? యువర్ రైట్ అభిజిత్, వాడే వీడు. ఈ దొంగ దొరికాడు కానీ వజ్రాలు మాత్రం దొరకలేదు. జోసఫ్, ఆ వజ్రాలు ఎందుకు దొరకలేదంటే పోలీసులకు పట్టుబడడానికి ముందు రమణ ఆ ఆర్ట్ గ్యాలరీలో ఉన్న ఇలాంటి విగ్రహాలలోనే ఆ వజ్రాలను దాచిపెట్టాడు కాబట్టి. ఎప్పుడైతే మనవాడు జైలు నుంచి విడుదలయ్యాడు,
మూడు విగ్రహాలు అప్పటికే అమ్మేశారని తెలిసింది. మిగతా మూడు విగ్రహాలను బయటికి ఎలా తీయాలో అర్థం కాక సిటీలో ఓ పుకారు లేపాడు. ఈ విగ్రహాలకు శాపం ఉందని కొన్నవాళ్లు భయంతో ఈ విగ్రహాలను ఇచ్చేస్తారనుకున్నాడు. కానీ అలా తిరిగొచ్చిన విగ్రహాలలో ఒక్క వజ్రం కూడా లేదు. సార్, అంటే ఇప్పుడు ఒకే ఒక విగ్రహం మిగిలింది, వజ్రాలు కూడా అందులోనే ఉండాలి. అసలు నీకేమైంది? ఆఖరి విగ్రహం దొరికింది సార్. ఏంటి నువ్వు చెప్పేది? ఎక్కడుంది? ఎక్కడుందో చెప్పు. రమణ, అంత అందమైన విగ్రహాన్ని ఎందుకు పాడు చేస్తున్నావు? మీరా? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేమా? మేం కూడా మా భాగం పంచుకుందామని వచ్చాం. భాగమా? భాగాలేంటి? అన్ని కోట్ల రూపాయల వజ్రాలు దొంగతనం చేశావు కదరా, మాకు కొన్ని ఇస్తే నీ సొమ్మే పోయిందా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ వజ్రాల గురించి మాట్లాడుతున్నారు మీరు? అవే, వేటి కోసమైతే నువ్వు వెతుకుతున్నావో, వేటి కోసమైతే ఒక్కో విగ్రహాన్ని నువ్వు పగలగొడుతూ వెళ్తున్నావో. ముందుగా నీ ఫ్రెండ్ భార్య, ఆ తర్వాత అమాయకుడు, ఇప్పుడు ఈ స్వామీజీ. నీ మూలంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, అర్థమైందా? పిచ్చి పట్టి మాట్లాడుతున్నారా మీరు? పిచ్చి మాకు కాదు, నీకు. నువ్వు హంతకుడివి. జైల్లో నాకు జేజే స్వామి వీటి గురించి చెప్పాడు, ఎలాగైనా వీటిని వెతకమన్నాడు. నేను ఆ విగ్రహాలన్నింటినీ వెతకటం మొదలుపెట్టాను, ఎందుకంటే వాటి విలువ దాదాపు 20 కోట్లు. దానికోసమే నా ప్రయత్నం మొదలుపెట్టాను, ఫలించకపోగా అందరికీ తెలిసిపోయింది. మరి ఆ వజ్రాలు ఏమైనట్టు? ఏమో తెలియదు, నాకైతే అవి దొరకలేదు. ఏమి నా వజ్రాలు? ఏమైపోయినాయి నా వజ్రాలు? ఏమి ఏమి నా వజ్రాలు? నా వజ్రాలు, నా వజ్రాలు ఏమైపోయినాయి? ఏమైపోయినాయి నా వజ్రాలు? ఎక్కడ వజ్రాలు ఇందులో లేవు అంటే మరి ఎక్కడున్నట్టు? ఆ వజ్రాలు ఎక్కడున్నాయో ఇప్పుడు నాకు అర్థమైంది. సార్, మీకు బ్రేక్ఫాస్ట్ గార్డెన్లో అరేంజ్ చేశాను. ఓకే, థ్యాంక్ యూ. ఏం జరుగుతుంది? నా ఇంటికి వచ్చి నా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని. మీ ఇంట్లో జామ్ చాలా బాగుంది, మీకు కావాలా సార్? సార్, చీజ్ కూడా ఉంది సార్, కావాలంటే వేసుకోండి. సార్, ఇప్పుడు అందరికీ వేడివేడిగా టీ ఉంటే ఎలా ఉంటుందంటారు? చాలా బాగుంటుంది. టీ తాకుండా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవ్వదు కదా, అందరికీ తీసుకురా. కానీ నా టీలో మాత్రం ఒక్క స్పూనే షుగర్. తప్పకుండా సార్. సార్, మీరు ఎలాగంటే అలాగే చేద్దాం సార్. చూడబోతే మీరు ఏదో బంధువులు వచ్చినట్టు వచ్చారు. డైమండ్స్ ఎక్కడున్నాయి? డైమండ్సా? ఎక్కడున్నాయో చెప్పు. ఏమైనా మిగిల్చే వాళ్ళకి మొత్తం అమ్మేశా? చూడు మిస్టర్, నువ్వు విగ్రహాలు తయారు చేస్తున్నప్పుడు ఒక విగ్రహంలో నీకు అకస్మాత్తుగా వజ్రాలు కనిపించాయి, నువ్వు వాటిని స్వాహ అనిపించావు. నాకైతే ఏం గుర్తురావట్లేదు. వజ్రాలు విగ్రహంలో దాచి ఒకడేమో జైలుకి వెళ్ళాడు, నువ్వేమో విగ్రహాలు చేసే వ్యాపారం అనేసి ఇక్కడ దక్కున్నావా? ఏం మాట్లాడుతున్నావు అభిజిత్, నువ్వు మాట్లాడే చాలా తప్పు. నువ్వైతే ఏం చేస్తావు చెప్పు? నీ కూడా 20 కోట్ల రూపాయల వజ్రాలు దొరికాయనుకో, ఇలాంటి బంగ్లా కొనుక్కుని రాజ్యాల బ్రతుకుతావా లేదా? కానీ మనవాడు మాత్రం జైలుకి వెళ్తాడు. ఆ వజ్రాలన్నింటినీ స్వాహ అనిపించినందుకు. సారీ సార్. కానీ సార్, నేను తిన్నందుకు సరిపోయిందని త్రయించాను, కానీ అయ్యగారు మాత్రం ఘటోత్కచుడులా మొత్తం స్వాహ చేశారు. కానీ ఇప్పుడు ఈసారి కూడా తేన్పులు వస్తాయి. ఎప్పుడో తెలుసా? జైలుకు వెళ్ళిన తర్వాత. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.
Click the show links and enjoy watching the videos.